హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ షర్మిల మధ్య అయోధ్య రంగంలోకి ఆ ట్రబుల్ షూటర్. ఇద్దరిది ఒకే రక్తం, ఇద్దరిది ఒకే పట్టుదల. పెద్ద ఆయన వైఎస్ఆర్ వారసత్వం కోసం ఇద్దరూ పోటీ పడుతున్న నేపథ్యం ఉంది. వైఎస్ఆర్ మరణానంతరం ఒకే కుటుంబంగా ఉంటూ 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకుని వచ్చేంత వరకు కూడా అన్నా చెల్లెలు కలిసి పనిచేశారు. ఆ తర్వాతనే విభేదాలు మొదలయ్యాయని అంటారు. అంతే, రాజకీయ దారులు వేరయ్యాయి. మొదట తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టి దానిని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో పిసిసి చీఫ్గా వచ్చిన వైఎస్ఆర్ షర్మిల వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. టీడీపీ కూటమి గెలుపు వెనుక 125,000 కారణాలు ఉంటే అందులో షర్మిల జగన్కి ఎదురు నిలిచి కాంగ్రెస్ తరఫున గట్టిగా ప్రచారం చేయడం మరో కారణం. వైసీపీ ఓటమికి కూటమి కారణమైతే విపక్ష స్థానం కూడా దక్కకుండా ఘోరంగా ఓటమి పాలు కావడానికి మాత్రం షర్మిల కారణమనేది విశ్లేషిస్తారు. చాలా సీట్లు తక్కువ మెజారిటీతో వైసీపీ కోల్పోయింది. ముఖ్యంగా రాయలసీమలో భారీ ఎత్తున దెబ్బపడింది అంటే కాంగ్రెస్కి షర్మిల సారథ్యం వహించడమే కారణమని అంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ ఓటమి తరువాత ఎన్డీఏలో టీడీపీ జనసేన కలిసి ఉన్న తరువాత ఇక ఆల్టర్నేషన్గా ఇండియా కూటమి వైపు చూస్తోంది అన్న వార్తలైతే ప్రచారంలో ఉన్నాయి. ఇక ఇండియా కూటమికి కాంగ్రెస్ పెద్దన్న అన్నది తెలిసిందే. కాంగ్రెస్ అంగీకారం ఉంటేనే తప్ప వైసీపీ ఇండియా కూటమిలోకి రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు అనదగిన వారు ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. వైఎస్ జగన్ని తమ వైపు తిప్పుకుంటూనే ఏపీలో వైసీపీ కాంగ్రెస్ ఒకే గుటిలో ఒదగాలంటే రెండు పార్టీల అధినేతలైన షర్మిల జగన్ల మధ్య సయోధ్య ఉండాలని కూడా కోరుకుంటున్నాయి.